రెసిస్టర్ సిరీస్ ప్యారల్ కాంబినేషన్ చదువుకున్నాం అక్కడ నుంచి ఒక క్వశ్చన్ అడగచ్చు ఇక్కడ నుంచి కూడా ఒక క్వశ్చన్ అడుగుతాడు కెపాసిటర్స్ ఆర్ ఇన్ సిరీస్ జాగ్రత్తగా వినండి కాన్సెప్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మళ్ళీ తర్వాత మనం ఇండక్టెన్స్ గురించి చదువుకుంటాం సో ఐ ఐఆమ్ కన్సిడరింగ్ టూ కెపాసిటర్స్ ఐ ఐఎమ్ కన్సిడరింగ్ టూ కెపాసిటర్స్ విచ్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ ఎలా కనెక్ట్ చేశాం సిరీస్లో కనెక్ట్ చేశాం టూ కెపాసిటర్స్ ఈ కెపాసిటర్ కెపాసిటెన్స్ సి వన్ అంటున్నాను ఈ కెపాసిటర్ కెపాసిటెన్స్ నేమంటున్నాను సి టూ అంటున్నాను నౌ సి వన్ సి టూ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ నౌ ఐఎమ్ అప్లయింగ్ ఏ ఓల్టేజ్ టు దిస్ కెపాసిటర్స్ ఏం చేస్తున్నాను ఐఎమ్ అప్లయింగ్ ఏ ఓల్టేజ్

ఓల్టేజ్ విల్ బి డివైడెడ్ ఓల్టేజ్ విల్ బి డివైడెడ్ ఇక్కడ కూడా నేను అదేంటి కాన్సెప్ట్ని వాడుతున్నాను ఏమంటున్నానంటే చూడండి ఇది నోట్ చేసుకోవాలి మీరు ఫస్ట్ ఫిగర్ డ్రా చేసుకోండి రెండు కెపాసిటర్స్ సిరీస్లో కనెక్ట్ చేయండి ఓల్టేజ్ అప్లై చేయండి నా వాటి ద కండిషన్ దిస్ టూ కెపాసిటర్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ ఇప్పుడు ఈ పాయింట్ నోట్ చేయండి ఏం చెప్తున్నానంటే వెన్ కెపాసిటర్స్ వెన్ కెపాసిటర్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ వెన్ కెపాసిటర్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ చూడండి కాన్సెప్ట్ ఇంపార్టెంట్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ అదే రెసిస్టర్స్ సిరీస్లో ఉంటే ఏమన్నాను సేమ్ కరెంట్ ఈజ్ ఫ్లోయింగ్ త్రో రెసిస్టర్ అన్నాను ఇక్కడ ఏమంటారంటే ల్ బీ సేమ్ చార్జ్ విల్ బీ సేమ్ చార్జ్ విల్ బీ సేమ్ సో చార్జ్ సేమ్ అంటే ఏంటి టోటల్ చార్జ్ క్యూ ఈజ్ ఈక్వల్స్ టు చార్జ్ ఆన్ కెపాసిటర్ సీవన్ క్యూ టూ చార్జ్ ఆన్ కెపాసిటర్ క్యూ టూ సో ఛార్జ్ విల్ బి సేమ్ అంటే ఏంటి క్యూ ఈక్వల్ టు క్యూ అన్ ఈక్వల్ టు క్యూ టూ సో వెన్ కెపాసిటర్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ ఛార్జ్ విల్ బి సేమ్ చార్జ్ విల్ బి సేమ్ ఇది ఫార్ములా గుర్తుంచుకోండి క్యూ ఈక్వల్ టు క్యూ అన్ ఈక్వల్ టు క్యూ టూ అలాగే ఓల్టేజ్ విల్ బి డివైడెడ్ ఓల్టేజ్ విల్ బి డివైడెడ్ voltage will be divided. So, voltage divided kapati in formula I am V is equals to V1 plus V2, EV concept questions. So, when capacitors are connected in series, charge will be same, voltage will be divided. And they could have voltage divided kapati, what is the voltage, applied voltage V. So, ఇప్పుడు నేను ఏమనుకుంటున్నానంటే వి వన్ ఈజ్ ఓల్టేజ్ అక్రాస్ సి వన్ ప్లస్ వి టూ వోల్టేజ్ టు ఓల్టేజ్ సి టూ వి ఈక్వల్ టు వి వన్ ప్లస్ వి టూ ఫ్రమ్ ద డెఫినేషన్ కెపాసిటీన్ ఈక్వల్ టు క్యూబై ఈక్వల్ టు క్యూబై విని మనం ఏమని క్యూ బై సి అని రాయొచ్చు అంతే కదా కెపాసిటెన్స్ డెఫినేషన్ సి ఈక్వల్ టు క్యూ బై వి కాబట్టి అప్పుడు వి ఈక్వల్ టు ఏమన్నా రాస్తాం క్యూ బై సి అంటే ఇప్పుడు నేను వి ప్లేస్లో ఏమి రాయొచ్చు క్యూ బై సి వన్ అంటే ఏం రాయాలి క్యూ వన్ బై సి వన్ వి టూ అంటే ఏం రాయాలి క్యూ టూ బై సి టూ చూడండి జాగ్రత్త క్యూ బై సి అంటే వోల్టేజ్ వి వన్ అంటే క్యూ వన్ బై సి వన్ అంటే క్యూ టూ బై సి టూ ఇప్పుడు కండిషన్ అప్లై చేస్తున్నాను వాటిస్ ద కండిషన్ ఛార్జ్ విల్ బి సేమ్ క్యూ ఈక్వల్ టు క్యూ వన్ ఇస్ ఈక్వల్ టు క్యూ టూ అప్పుడు వన్ బై అటు ఇటు ఛార్జ్ క్యాన్సిల్ అయిపోయింది వన్ బై ఈక్వల్ టు వన్ బై సి వన్ ప్లస్ వన్ బై దిస్ ఈజ్ ఫార్ములా సో వెన్ టు కెపాసిటర్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ వెన్ టూ కెపాసిటర్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ వన్ బై సి వన్ బై బైసి అంటే ఇక్కడ ఏంటి ఈక్వలెంట్ కెపాసిటెన్స్ ఆర్ ఎఫెక్టివ్ కెపాసిటెన్స్ ఎగ్జామ్లో ఈక్వలెంట్ అనొచ్చు ఆర్ ఎఫెక్టివ్ అనొచ్చు సో వన్ బై సిక్వల్ ఎంట్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి వన్ బై సి వన్ ప్లస్ వన్ బై సి టూ సో గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటి వెన్ కెపాసిటర్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ ఛార్జ్ విల్ బి సేమ్ అండ్ ఓల్టేజ్ విల్ బీ డివైడెడ్ సో ఓల్టేజ్ డివైడ్ అవుతుంది కాబట్టి నేను ఏం ఫార్ములా రాశాను వి ఈక్వల్ టు వి వన్ ప్లస్ వి టూ ఫ్రమ్ ద డెఫినేషన్ కెపాసిటేన్స్ సి ఈక్వల్ టు క్యూ బై వి మనం ఇక్కడ వి అంటే ఏం రాశాం క్యూ బై సి సో మనకు ఆన్సర్ ఏమొచ్చేసింది వన్ బై సి ఈక్వల్ అండ్ ఈక్వల్ టు వన్ బై సి వన్ ప్లస్ వన్ బై సి టూ అలాగే సార్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ త్రీ కెపాసిటర్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ ఎన్ని కెపాసిటర్స్ అనుకుంటున్నాను త్రీ కెపాసిటర్స్ ఆర్ ఇన్ సిరీస్ ఇఫ్ త్రీ కెపాసిటర్స్ ఆర్ ఇన్ సిరీస్ అప్పుడు ఫార్ములా రాయాలి వన్ బై ఈక్వల్ ఎంట్ ఈక్వల్ టు వన్ బై సి వన్ ప్లస్ వన్ బై సి ప్లస్ వన్ బై సి త్రీ అలా ఫోర్ రెసిస్టర్ ఫైవ్ రెసిస్టర్ కూడా రాస్తాం ఇప్పుడు ఏం చెప్పాను ఇఫ్ త్రీ కెపాసిటర్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ మరి అలాగే ఈ కాన్సెప్ట్లోనే ఫోర్ ఫైవ్ రాసుకుంటూ రాసుకుంటూ ఇఫ్ ఎన్ కెపాసిటర్స్ మనని జైలు నడిన క్వశ్చన్ ఇదే ఇఫ్ ఎన్ కెపాసిటర్స్ ఇఫ్ ఎన్ కెపాసిటర్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ ఇఫ్ ఎన్ కెపాసిటర్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ అప్పుడు ఫార్ములా ఏమి రాయాలి వన్ బై సిక్వల్ ఎంట్ ఈక్వల్ టు చెప్పండి వన్ బై సి వన్ ప్లస్ వన్ బై టూ ప్లస్ డాష్టర్ డాష్ ప్లస్ వన్ బై సిఎన్ ఎంత కెపాసిటర్స్ ఎన్ కెపాసిటర్ సిరీస్లో ఉంటాయి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే చూడండి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఒకవేళ అన్ని కెపాసిటెన్స్ వాల్యూస్ ఈక్వల్ అయితే మనని ఇదే క్వశ్చన్ అడిగాడు జేఎల్ఎంలో ఇలాంటి క్వశ్చనే ఎన్ కెపాసిటర్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ అండ్ ఆల్ కెపాసిటెన్స్ వాల్యూస్ సి ఓన్లీ అప్పుడు కండిషన్ ఏమవుతుంది సి వన్ ఈక్వల్ టు సి టూ ఈక్వల్ టు సి త్రీ ఈక్వల్ టు డాష్ డాష్ ఈక్వల్ టు సిఎన్ ఈక్వల్ టు సి అంటే అన్ని కెపాసిటెన్స్ వాల్యూస్ సిఏ అప్పుడు ఈ ఫార్ములా ఏమవుతుంది చెప్పండి వన్ బై సిక్వలెంట్ ఈక్వల్ టు అన్ని కెపాసిటెన్స్ వాల్యూ సిఏ కాబట్టి వన్ బై సి వన్ ప్లేస్లో సి రాశాను సి టూ ప్లేస్లో కూడా సి రాశాను అలా ఎంత కెపాసిటెన్స్ వ్యాల్యూ కూడా సిఏ అప్పుడు ఫార్ములా ఏమొస్తుందంటే సి ఈక్వలెంట్ ఈక్వల్ టు సిబైఎన్ ఇది ఫార్ములా వెరీ 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 ఇంపార్టెంట్ ఫార్ములా వాట్ ఈస్ సి ఈక్వల్ ఎంట్ ఫార్ములా సిై ఎన్ వాట్ ఈస్ ఎన్ నంబర్ ఆఫ్ కెపాసిటర్స్ గుర్తుపెట్టుకోండి ఇఫ్ ఎన్ కెపాసిటర్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ అండ్ ఆల్ కెపాసిటర్స్ వాల్యూస్ ఆర్ సేమ్ ఈక్వల్ కెపాసిటెన్స్ దెన్ వాట్ ఈస్ ద ఈక్వల్ ఎంట్ కెపాసిటెన్స్ ఆర్ ఎఫెక్టివ్ కెపాసిటెన్స్ సి బై ఎన్ సో స్టూడెంట్స్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన బిట్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కెపాసిటర్స్ ఎప్పుడైతే సిరీస్లో కనెక్ట్ చేసి ఉంటాయో దెన్ ఛార్జ్ విల్ బి సేమ్ చార్జ్ విల్ బి సేమ్ అదే రెసిస్టర్స్ సిరీస్లో ఉంటే కరెంట్ విల్ బి సేమ్ గుర్తుపెట్టుకోండి ఫస్ట్ ఆ పాయింట్ నోట్ చేసుకోండి ఛార్జ్ విల్ బి సేమ్ దెన్ ఓల్టేజ్ విల్ బి డివైడెడ్ సో ఓల్టేజ్ విల్ బి డివైడెడ్ అన్నాను కాబట్టి ఆ ఫార్ములా రాసుకుంటే మనకేమొచ్చేసింది వన్ బై సి ఈక్వల్ ఎంట్ ఈక్వల్ టు వన్ బై సి వన్ ప్లస్ వన్ బై టూ అవి రెండు కెపాసిటర్స్ అయితే మరి మూడు కెపాసిటర్లు సిరీస్లో ఉంటే వన్ బై ఈక్వల్ ఎంట్ ఈక్వల్ టు వన్ బై సి వన్ ప్లస్ వన్ బై సి ప్లస్ వన్ బై సి మరి ఎన్ని కెపాసిటర్స్ ఉంటే వన్ బై ఈక్వల్ ఎంట్ ఈక్వల్ టు వన్ బై సి వన్ ప్లస్ వన్ బై సి ప్లస్ డాష్ డాష్ ప్లస్ వన్ బై సిఎన్ ఇక్కడ మనల్ని ట్విస్ట్ చేసినది ఏంటంటే ఎన్ని కెపాసిటర్స్ ఉన్నాయి అన్ని కెపాసిటర్స్ వాల్యూస్ ఈక్వల్ అప్పుడు ఫార్ములా సిన్ ఇంకా మనల్ని చాలా సింపుల్గా అడుగుతాడు క్వశ్చన్ రెండు కెపాసిటర్స్ మాత్రమే అడిగినప్పుడు ఒక స్పెషల్ ఫార్ములా దీని నుంచి చెప్తున్నాను ఏంటది సి ఈక్వల్ అండ్ ఈక్వల్ టు ఓన్లీ టూ కెపాసిటర్స్కి మాత్రం సి ఈక్వల్ అండ్ ఈక్వల్ టు సింప్లిఫై చేశాను అంతే సి వన్ ఇంటూ టూ బై సి వన్ ప్లస్ సి టూ We, when capacitors are connected in series, charge will be same, voltage will be divided. 1 by C equivalent equal to 1 by C1 plus 1 by C2. n capacitors, equal capacitors are connected in series. C equivalent equal to C by n. Now we will discuss when capacitors are connected in parallel.